ఇప్పుడు డైరెక్టర్స్ అవకాశం ఇవ్వలేదన్నావు కదా రఘు, వాళ్ళని ఎప్పుడు అడగలేదా? హోల్సేల్ అడిగింది అంటే నాకు ఇవ్వమేంటి అని అడిగారా? వాళ్ళు చెప్పాను కదా, రెండోసారి మూడోసారికి వాళ్ళు మొహాలు చాటేస్తున్నారు. ఎవరెవరబ్బా? ఎందుకు పేర్లేదు నాకు, చాలా నాతో పాటు వచ్చిన బ్యాచే. పూరి జగన్నాథ్ మాత్రం నేను అసలు ఎప్పుడు ఒక మాట కూడా, ఎందుకంటే నేను అడగకుండా నన్ను సింగర్ చేశాడు, నేను అడగకుండా నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ఏ రోజు పూరి జగన్నాథ్ దగ్గర నేను నా లిమిట్స్ దాటి ప్రవర్తించలేదు. పూరిని ఏ రోజు అడగనే, ఎందుకంటే సమ్టైమ్స్ అడిగిది తను ఇవ్వకపోతేనో, లేకపోతే మళ్ళీ నేను మా మధ్యన ఒక సున్నితమైన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది పోకూడదు నా ఫీలింగ్. ఎప్పటికీ అదే మా ఇద్దరి మధ్యలో అదే బాండింగ్ ఉండాలని నా కోరిక. అందుకే ఏ రోజు తన్నాడు. కానీ చాలా పాటలు పాడించాడు నాతో. పాడించారు, బట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు మరి మిమ్మల్ని ఆయన మిమ్మల్ని పట్టించుకుంటారు కదా. కూడా చేయి పట్టుకుని ఎంతసేపు లాక్కెళ్తారు ఎవరైనా. రెండు తను పెద్ద సినిమాలు రెండు ఇచ్చాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్గా, నేను బాగానే ప్రూవ్ చేసుకున్నాను. అవును. తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు అనే దానికి ఆ ప్రశ్న తను అడగాలి. నేను చేయనని నేను చెప్పలేదు కదా. కరెక్ట్. తర్వాత కూడా నేను అంటే అడుగుదామనే పరిస్థితులు వేరేగా ఉన్నాయి కదా. అదే అంటే కొంచెం పెద్ద స్థాయి సినిమాలకు వెళ్ళిపోయినప్పుడు చాలా ఉంటాయి అక్కడ, ఎందుకంటే హీరో సైడ్ నుంచి ఉంటుంది, వాళ్ళ బ్యానర్ సైడ్ నుంచి ఉంటుంది, ప్రెషర్ చాలా ఉంటాయి. కానీ ఒక దర్శకుడు చేయాలనుకుంటే చేయొచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. తను మిగతా వాళ్ళు కొంచెం ఏమన్నా చేయలేకపోవడానికి అంటే వాళ్ళకి ఒక అభద్రతాభావం ఉండొచ్చేమో, కానీ అతనికి అలాంటి అభద్రతాభావం అంటే ఏం లేదు. కరెక్ట్ కరెక్ట్. పురి గారిని తెలిసిన వాళ్ళందరూ అంటారు ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. అంతే, అతను అతనే నమ్ముతాడు చెప్తే. అంతే, ఇప్పుడు మాకు సిచ్యువేషన్ సాంగ్ కూడా అంతే. సాంగ్ చేసేసిన తర్వాత అసలు మధ్యలో అసలు రాడు, దాని గురించి అడగడు, ఇది ఎలా ఉందంటే అలా ఉందంటే. లిరిక్స్ కూడా నేను చూసాను ఎన్నోసార్లు, సింగిల్ వర్షన్ ఓకే చేస్తాడు, పాట అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి వినిపిస్తే వింటాడు, నచ్చితే అన్నీ లేచి సగ్ చేసుకుంటాడు. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, నీకు ఓకేనారా అంటాడు. అంతే, ఇంకేమండు అంటే నీకు ఓకేనారా అన్నాడు అంటే తనకు నచ్చలేదు, ఓకే ఇంకో సాంగ్ చేద్దాం, లేదంటే ఆ సాంగ్ లేదన్నా కరెక్షన్ చేయడం. అంతే, అది బంగారం. పూరి అనేవాడు ఇంకా అలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఇండస్ట్రీలో. అతను జమ్ అంతే. జాన్ జిగిరీలు ఇద్దరు కాబట్టి తెలుసు. చాలా మంది ఉన్నారు జాన్ జిగిరీలు, బాబా బాబా అని పిలిచేవాళ్ళు చాలా మంది. ఎవరెవరు కొంచెం నాలుగు పేర్లు చెప్పచ్చు కదా. నేనేమి దీన్ని దాన్ని కనెక్ట్ చేయను, పేర్లు ఎందుకులే. కానీ మళ్ళీ ఇది ప్రాబ్లం. కానీ ఇవన్నీ చూసాక లైఫ్ గురించి ఏం నేర్చుకున్నారు? మరి లైఫ్ ని చూసి ఏం నేర్చుకున్నారు? లైఫ్ గురించి నేను ఎవరిని చూసి ఏం నేర్చుకున్న పర్లేదు, నేను నన్ను చూసి ఏం నేర్చుకుంటాను. అనుబంధం ఆత్మీయత అంత ఒక బూటకము. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఇప్పుడు లేదు, ఎందుకంటే అది ఉంటే నేను పరిగెత్తలేను. వాళ్ళు ఏదో నేను చేస్తూ ఉంటాను, ఎందుకంటే నన్ను నమ్ముకుని నేను వచ్చాను, ఎవడో నాకు ఏదో చేస్తాడు నేను రాలా. అంతే కదా, అంతే సింపుల్. మనం అందరం మన కోసం మనం ఫైట్ చేసుకోవాలి తప్పితే ఎవరో మనకు లిఫ్ట్ ఇస్తాడో ఎంతో ఇది అంతే. పోరాడతాం, పరిగెడతాం, పడతాం, కసేపు నొప్పు గీయడం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ పరిగెడతాం, అంతే సింపుల్. సో ఫ్రస్ట్రేషన్ లేకుండా అలా ముందరికి వెళ్తూ ఈ యాక్టింగ్ కోణం ఎప్పుడు వెలికి తీశారు బయటికి? ఆయనే పలాస డైరెక్టర్. పలాస నుంచే కదా? పలాస నుంచి. అంతకుముందు చేశాను కానీ సరదాగా పెద్ద సీరియస్గా అనుకుని చేసిన సినిమాలో దగ్గరని కన్నయ్య చేశాను. తర్వాత ఏదో పూరి దాంట్లోనే బాచి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్గా చేశా. అలా అంతే తప్పితే ఇప్పుడు ఇది కొంచెం సీరియస్గా చేసిన క్యారెక్టర్ది. పలాస చాలా సర్ప్రైజ్ అయ్యారు అందరూ, ఎంత బాగా ఈ కోణం ఇప్పుడు ఇలా బయటకు వచ్చిందని. అంటే బేసిక్గా నాకు డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఒక 400 ఫిలిమ్స్ పైకి డబ్బింగ్ చెప్పాను, అది నాకు కొంచెం ఉపయోగపడింది బేసిక్గా చెప్పాలి అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే హానెస్ట్గా ఇవి ఎప్పుడైతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయో నెట్ఫ్లిక్స్లో వాటిలో బాగా చూస్తాను ఇజ్రాయెల్ ఫిల్మ్స్, ఇజ్రాయెల్ సిరీస్లు అండ్ అన్ని భాషల్లో ఉన్నవి చూస్తుంటాను మొత్తం. అంటే ఒక యాక్టర్ ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అనేది, అంటే స్టైల్ మారింది ఇప్పుడు. మెలడ్రామా అనేది తగ్గిపోయింది ఇప్పుడు, ఎంత ఫ్లాట్గా ఉంటే అంత ఏది లేవు ఇప్పుడు మొత్తం. హావభావాలు ఎక్కువగా లేవు ఇప్పుడు, అది కొంచెం అలవాటు చేసుకున్నాను బేసిక్గా. అది ఆ క్యారెక్టర్ హెల్ప్ అయింది నాకు బేసిక్గా చాలా చాలా. బట్ అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఒకటి రెండు ఫ్యూ క్యారెక్టర్స్ తర్వాత దాదాపు 8 ఫిల్మ్స్ చేశాను తర్వాత. అవును, ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నట్టేనైతే అవుతున్నాయి, ఆ ట్రాక్ నడుస్తూనే ఉంది అది. సో అక్కడి నుంచి మొదలై మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్గా, ఇప్పుడు సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు యాక్టర్ కదా, అంతేనా? ఇప్పుడు ఐడెంటిఫై అవ్వాలంటే వాట్ ఈస్ రఘు అంటే వాట్ విల్ యూ సే? అన్నీ ఇప్పుడు మామూలుగా వాట్ నాట్ అన్నట్టుగా ఉండాలి, అంతే మనం. అంతే, అలా అలా కంటిన్యూ అవుతుంది.
మనిషి ఒకే పని చేయాలని రూల్ ఏం లేదు కదా, అస్సలు లేదు. అది అది ఫోకస్డ్ గా చేయంటే కూడా అది కూడా వర్కౌట్ అవ్వదు. మనకి ఏది వర్కౌట్ అవుతే అదే జీవితం. పోటీ ప్రపంచం అస్సలు తట్టుకోలేము మనం, వెళ్తాం. రఘు, మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఇండస్ట్రీలో? చాలా సార్లు బాధపడుతున్నాం, చాలా సార్లు. అంటే ఇదే ఎక్కువ బాధపడేది ఇలాంటి విషయాల్లోనే. నేను చెప్పాలి, చాలా సెన్సిటివ్ నేను, చాలా సెన్సిటివ్ అనమాట. అంటే బాగా ఎరుగున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అలా రియాక్ట్ అయ్యేవాడికి. అండ్ కొన్ని సినిమాలకి సాంగ్స్ వరకు యూజ్ చేసుకున్నారు. మాట్లాడినప్పుడు రెండు మాట్లాడతారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చే టైంకి ఏమో వాళ్ళకి మళ్ళీ ఎవడో వచ్చి ఏదో పలానా వాళ్ళు చేస్తే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లేకపోతే బిజినెస్ అవుతుంది, బ్లా 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 అని ఏదో సోదుగా వాళ్ళు చెప్పుంటే వీళ్ళు సడన్గా నాకు చెప్పజేయకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. చెప్పజేయకుండా తెలిసిన వాళ్ళది కూడా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జనరల్గా రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెమ్యునరేషన్ ఆపుతారు వీళ్ళు ముందే. అది ఎవరు చేతులు పెట్టడానికి, సాంగ్స్ వరకే అక్కడ వరకే ఇస్తారు. ఆ టైంకి వచ్చేటప్పుడు ఎలాగో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి చెప్పకుండా వాళ్ళు ఇచ్చేసి అప్పుడు చెప్తారు మనకి. అంటే భయ ఇలా అనుకోని పరిస్థితుల్లో కొంచెం అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, లేదా వెళ్ళేవాడు అడిగారు. అలాంటి సందర్భంలో కొంచెం బాధపడ్డా. తర్వాత లైట్ తీసుకున్నా ఇప్పుడు బా, కానీ అవి కొన్ని సినిమాలు వరకే, అన్ని అన్నిటికీ కాదు, కొన్ని సినిమాలు జరిగింది అలాగా. అలా అనుకుంటే ఒకటి, ఇప్పుడు బాలీవుడ్లో సాంగ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు, అది ముందే చెప్తే ఓకే. ఎగ్జాక్ట్లీ, అది ముందు చెప్పమంటాను. ఓన్లీ సాంగ్స్ వరకే ఉన్నారా బాబు, అక్కడ ఏదో కొంచెం తోసేసినట్టు, లేకపోతే ఏదో ఆటలు అట్టి పనులు చేస్తే బాగా ఫీలింగ్ వస్తుంది కదా మనకి. పోనీ తర్వాత ఏం చేశారంటే, తోపు చేశారంటే ఏమి లేదు అక్కడ తుస్సు. అంతే, మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆ సినిమాతో ప్రయాణం చేస్తాడు వాడు. ఏది పాటల దగ్గర నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి దారి మీద మనకు ఒక పొట్ట వస్తుంది అక్కడ. ఆ పట్టును చంపేసినట్టే కదా, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంకోటికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఏదో సినిమా చూస్తాడు, టుకు కొట్టించేస్తాడు. వీళ్ళు కొన్నిటికి అసలు ఇక్కడ లాజిక్లో అర్థం కావు మనకి. పాపం అనుకోవాలా, చిరాకు పడాలా, బాధపడాలా, తెలియని ఒక అగమ్యగోచరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంటాం మనం సమ్టైమ్స్. చాలా టఫ్, చాలా టఫ్ సినిమా ఇండస్ట్రీలో. సర్వే కూడా చాలా చాలామంది కదా చెప్తాను నేను, ఏదైనా ముందు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోండి, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోండి, లేదా 30 ఏళ్ళ వరకు కష్టపడి సంపాదించుకుని డబ్బులు బాగా వచ్చిన తర్వాత మీరు రేపు పొద్దున ఏ పని చేయకపోయినా సరే బతకగలము అనే నమ్మకం మీకు వచ్చినప్పుడు అప్పుడు సినిమా ఇండస్ట్రీకి రండి అంటారు. అంతే, ఇక్కడికి వచ్చేది పొడిచేద్దాం తోచేద్దాం మాత్రం అవ్వదు, పోచే బోల్డ్ మీద ఇక్కడ. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలే. అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు, అది జోకేను బాబోయ్, నాకు వద్దు బాబోయ్, నాకు రాదు, ఏదో పాడమంటే పాడతా తప్ప. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నీకు జ్ఞానానికి నువ్వు నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు కంపోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది నక్లీస్ గోల్స్ నేను డిఫరెంట్గా చేస్తాను అబ్బా, నక్లీస్ గోల్స్ ఐ విల్ డూ డిఫరెంట్లీ. నువ్వు అంటే నాకు నీతో నీలో అదే బాగా, నువ్వు నాలాగా ఆలోచించాలి. అంటే నేర్చుకోవడానికి ఒక టైం అంటే లేదు, వీలు దొరికినప్పుడు నేర్చేసుకున్నావు, అది గుడ్ థింగ్. అది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందుకే శాసించగలుగుతున్నావు, కొంచెం ఎదురవని భయపెట్టగలుగుతున్నావు. అది ఈ మహేష్మతి సామ్రాజ్యంలో నేనే, నువ్వే శివగామి, నవగామి, స్వప్నగామి అని నువ్వే. అంతే అంతే. బట్ నేర్చుకుంటే నాకు అనిపిస్తుంది స్వప్న, నేర్చుకుంటే ఆ ఇది వేరు. అంతేనా కానీ చాలామందికి మనం ఛాన్స్ ఇవ్వాల్సిన పని ఉండదు. అంటే అదేదో దీనికి అవుద్దని నేను అన్ను, కానీ కొంతమందికి మన ఆన్సర్ చెప్పచ్చు.